హాయ్ హలో నమస్తే, అందరికీ నమస్కారం. మన దేశంలో, మన ప్రాంతంలో, మన నగరంలో ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఏ నగరంలో ఉంటున్నావో ఆ నగరం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే ఆ నగరం గురించి మనకి మరింత మంచి అవగాహన ఏర్పడుతుంది. విశాఖ హిస్టరీని తెలిపే విధంగా ఉండే విశాఖ మ్యూజియం ఉంది. విశాఖ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పిల్లలైనా పెద్దలైనా ఈ మ్యూజియం ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందే. మనం ఇప్పుడు విశాఖ నడిబొడ్డిన ఆర్కే బీచ్ దగ్గర ఉన్న విశాఖ మ్యూజియంకి వచ్చాము. సో లోపలికి వెళ్ళి విశాఖ యొక్క చరిత్రను తెలుసుకుందాం. పదండి. వైజాగ్లోని ఆర్కే బీచ్ రోడ్ ఉంది కదా, ఆ ఆర్కే బీచ్ రోడ్లో ఉడా పార్క్ వైపు వెళ్ళే మార్గంలో ఈ ఏనుగులు బొమ్మలు, అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ సబ్మెరైన్ బొమ్మ ఒకటి ఉంటుంది. సో ఆ పక్కనే మన విశాఖ మ్యూజియం ఉంటుందన్నమాట. ఈ ఫలుదా బండి కూడా ఉంటుంది, ఆ లోపలికి వెళ్తే ఈ విశాఖ మ్యూజియం మనకి కనిపిస్తుంది. ఈ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ పక్కనే మనం పార్క్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే మాత్రం కేవలం 10 రూపీస్, పెద్దవాళ్ళకి, పిల్లలకి అయితే 5 రూపీసే ఉంటుంది. అలాగే ఎవ్రీ ఫ్రైడే మాత్రం ఇది సెలవు దినం, సో అది మాత్రం గమనించగలరు. మండే టు థర్స్డే మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 7:00 వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే సాటర్డే సండే అంటే వీకెండ్స్లో మాత్రం ఆఫ్టర్నూన్ 12:00 నుంచి నైట్ 8 PM వరకు ఉంటుంది. సో టైమింగ్స్ అయితే మీరు గమనించండి. నేనైతే టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తున్నాను. ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన విధంగా మనకు సముద్రం పైన సర్వాధిపత్యం ఉండాలంటే దాన్ని ఆధిపత్యంలో ఉంచేదే మన ఇండియన్ నేవీ. సో మారిటైమ్ మ్యూజియంలోకి వెళ్ళబోతున్నాం. ఇన్సైడ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి నేను దాని గురించి మీకు వీడియోలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ మారిటైమ్ మ్యూజియంలో ఆర్ గ్యాలరీ ఉంటుంది, అలాగే ఇండియన్ నేవీ తాలూకా హిస్టరీ ఉంటుంది, అలాగే సర్ఫేస్ నేవీ అంటే షిప్స్ పైన ఏ రకంగా డీజిల్ నింపుతారు, షిప్స్ ఎంత పొడవు ఉంటాయి, డ్రైవర్ ఏం చేస్తారు, షిప్ ఏ రకంగా సముద్రంలో వెళ్తుంది, డ్రైవర్ నేమంటారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేవీకి సంబంధించి ఉంటుంది. అలాగే మారిటైమ్ హిస్టరీ ఉంటుంది, నేవల్ ఏవియేషన్ ఉంటుంది అంటే ఇండియన్ నేవీలో విమానాల పాత్ర, పెద్ద పెద్ద షిప్స్ యొక్క పాత్ర. సో ఇవన్నీ కూడా ఈ మారిటైమ్ మ్యూజియంలో చాలా డీటెయిల్గా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు మనకి ఇండియన్ నేవీ పరంగా ఎన్ని వార్స్ అయ్యాయి, ఆ వార్స్ ఏ రకంగా అయ్యాయి, అందులో మనం ఎంతవరకు విజయం సాధించాము, అలాగే ఆ షిప్స్ వారిలో షిప్స్ శిథిలాలు కానీ ఇవన్నీ కూడా ఈ మారిటైమ్ మ్యూజియంలో అయితే ఉంటాయి. నేనైతే ఇది పిల్లల్ని ఖచ్చితంగా తీసుకురావాల్సిన మ్యూజియం, ఎందుకంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి మన ఇండియన్ ఆర్మీ పైన, మన ఇండియన్ నేవీ పైన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగిస్తే, వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా దేశం పట్ల ఆకర్షితులయ్యి వారు మరింత మంచి జ్ఞానంతో అయితే ముందుకెళ్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ విభాగానికి అయితే వచ్చాము. ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్కియాలజీ మ్యూజియం అంటే పురావస్తు శాఖకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే 1st ఫ్లోర్లో మరియు 2nd ఫ్లోర్లో హెరిటేజ్ మ్యూజియం ఉంటుంది. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ కానీ, జంతువుల అవశేషాలు కానీ, కాయిన్స్ కానీ, లేదంటే బ్రిటిషర్స్ వాడిన ఆయుధాలు, అలాగే మన రాజులు వాడిన ఆయుధాలు ఇవన్నీ కూడా. గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని కోటలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేపాక్షికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ కొండపల్లి కోటకు సంబంధించిన వీడియో మన ఛానల్లో పెట్టాం, వీడియో ఇంకెవరైనా చూడకపోతే. ఈ 3 ఫ్లోర్లో కూడా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అవైలబుల్ లేదంట. సో మనమైతే ఇక్కడ ఉన్న వాళ్ళని కాస్త పర్మిషన్ అడిగి కొన్ని ఫొటోస్, ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి జస్ట్ లైట్గా తీయడం జరిగింది, కొన్ని నెట్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ 3rd ఫ్లోర్స్లో ఏమున్నాయో మీరే చూడండి. ఇప్పుడు మీరు చూసిన ఈ సెక్యూరిటీ గార్డ్ ఒక స్టాచ్యూ అనమాట, రియల్గా సెక్యూరిటీ గార్డ్ కూర్చున్నట్టే ఉంది కదా. అలాగే ఈ ఒక క్రికెట్ బ్యాట్ మీద మన ఫేమస్ ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా మన వైజాగ్లో జరిగిన మ్యాచ్లో ఆ బ్యాట్ మీద సైన్ చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని మన వైజాగ్ ఒకప్పుడు అంటే 1938 నుంచి 2005 వరకు ఏ రకంగా ఉండేదో అక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ రకాలైన బటర్ఫ్లైస్ అనమాట. ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ అలౌడ్ లేదు, బట్ కొన్ని ఇంపార్టెంట్ అనేవి ఫొటోస్ మీకు చూపించి
ఇక్కడ లోపల ఈ సెకండ్ ఫ్లోర్స్లో ఏమున్నాయో కూడా మీకు వివరించాను కదా. సో నెక్స్ట్ బయట ఎటైతే ఉన్నాయో, బయట ఏ రకంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ విశాఖ జిల్లాలో తవ్వకాల్లో బయటపడిన కొన్ని దేవుని ప్రతిమలు, రాతి విగ్రహాలు. ఇవన్నీ కూడా 12వ శతాబ్దం తర్వాత నుంచి దాదాపు 20వ వరకు మనకి విశాఖ జిల్లాలో ఉన్న వివిధ రకాల రాతి విగ్రహాల రకంగా మ్యూజియం బయట అయితే మనకి ఏర్పాటు చేశారు అందరూ చూసేలాగా. అలాగే ఇండియన్ నేవల్ షిప్స్లో ఉండే వివిధ రకాల షిప్స్ పార్ట్స్ అన్నీ కూడా మనకి బయట అయితే పెట్టారు. సో అవి కూడా మీరు చూడండి. ఇవన్నీ కూడా మ్యూజియం ఇరువైపులా ఏర్పాటు చేశారు.
ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం వీడియో. సో నాకు పాజిబిలిటీ అయినంత వరకు ఈ విశాఖ మ్యూజియంలో ఫోటోగ్రఫీకి అనుమతి ఉన్న ప్రతి దాన్ని నేనైతే వీడియోలో చూపించడం జరిగింది. మీరైతే మాత్రం ఎవరైనా మీకు తెలిసిన ఎక్సరీస్ మెన్, ముఖ్యంగా నావీ ఎక్సరీస్ మెన్ కానీ నావీ పర్సన్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు మీ పిల్లల్ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళకి మరింత డీటెయిల్గా ప్రతి పార్ట్ గురించి, ప్రతి గ్యాలరీ గురించి బాగా డీటెయిల్గా అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళతో వచ్చినట్టయితే వాళ్ళు ప్రతిదీ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముఖ్యంగా మనకు అర్థమైన అర్థం కాకపోయినా మన పిల్లలకి బాగా అర్థమైతే ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, వాళ్ళు ఎన్ని అద్భుతాలు సృష్టించగలరు నిర్ణయించుకోగలరు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అంతా మన రాబోయే తరానిదే కాబట్టి మన రాబోయే తరాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా, మరింత జ్ఞానవంతుల్ని చేయాలన్నా ఇటువంటి మ్యూజియంస్ని సందర్శించడం ఎంత దోహదపడుతుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోలో అయితే అంతే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. షారూన్ కిషోర్ వర్ల్డ్, జై హింద్, జై భారత్.